హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? వెల్కమ్ టు ఎఫ్స్కిల్ తెలుగు. నా పేరు మహేష్. సో ముందుగా వీడియోలోకి వెళ్ళే ముందు మీరైతే మన ఛానల్ సపోర్ట్ చేయాలంటే కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేయండి, అదేవిధంగా వీడియోని లైక్ చేయండి, మరియు మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ కూడా షేర్ చేయండి. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం పిహెచ్పిలో వన్ ఆఫ్ ద లూప్ కాన్సెప్ట్ అయినటువంటి వైల్ లూప్ గురించి తెలుసుకుందాము. సో మనకు పిహెచ్పి అనే కాదు, ఎటువంటి ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్లో అయినా కానీ లూప్స్ అనేటివి చాలా కీ రోల్ అయితే పోషిస్తాయి. ఎందుకంటే మనకు రిపీటెడ్ కోడ్ ఉన్నప్పుడు ఈ లూప్స్ అనేవి మనకు చాలా యూజ్ అవుతాయి. సో ఈ వీడియోలో ఏంటంటే మనం పిహెచ్పి లూప్స్ గురించి తెలుసుకుందాము. సో నేను ఇప్పుడైతే మీకు డెమో అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో పిహెచ్పి ఒక ఫైల్ అయితే క్రియేట్ చేస్తున్నాను. సో వైల్ లూప్ అని చెప్పి, వైల్ లూప్ డాట్ పిహెచ్పి అని చెప్పి ఒక ఫైల్ అయితే క్రియేట్ చేస్తున్నాను. సో దీంట్లో ఏంటంటే మనకు ఫస్ట్ అయితే మీకు వైల్ లూప్ ఎందుకు యూజ్ చేస్తారు ఏంటి అనేది మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇదేంటంటే ఒక బ్లాక్ ఆఫ్ కోడ్ చుట్టూ అయితే మనకు లూప్ అయితే జరుగుతూ ఉంటుంది. సో ఒక స్పెసిఫిక్ కండిషన్ అయితే మనం వైల్ లోపల మనం ఇస్తామన్నమాట. సో ఇదేం చేస్తుందంటే, సో ఆ కండిషన్ ట్రూ అయ్యేంత వరకు మనకైతే లూప్ అయితే జరుగుతూ ఉంటుంది. సో ఐ మీన్ ఆ కండిషన్ ఇంకా ఫాల్స్ అయ్యేంత వరకు అయితే మనకు లూప్ అయితే జరుగుతూ ఉంటుంది. సో దీని సింటాక్స్ చూసినట్లయితే మనకు వైల్, కొంచెం సైజ్ పెద్ద చేస్తున్నాను. సో ఈ విధంగా అయితే ఉంటుంది, మనకు వైల్ ఉంటుంది, దాని లోపల ఏంటంటే కండిషన్ ఉంటుంది. సో ఈజ్ ట్రూ, అది కండిషన్ ట్రూ అయ్యేంత ట్రూ అయింది అనుకోండి, దాని లోపల అనేది లూప్ అనేది జరుగుతూ ఉంటుంది. కోడ్ ఈజ్ ఎగ్జిక్యూట్, కోడ్ ఎగ్జిక్యూట్ అవుతూ ఉంటుంది అన్నమాట. సో ఈ విధంగా కండిషన్ మనకు ట్రూ అయింది అనుకోండి, అది ఫాల్స్ అయ్యేంత వరకు అయితే దాని లోపల ఉన్న కండిషన్ అయితే మళ్ళీ లూప్ జరుగుతుంది. సో మళ్ళీ కండిషన్ చెక్ చేస్తుంది, ట్రూ అయింది అనుకోండి, మళ్ళీ ఇక్కడైతే మనకు కోడ్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది. సో ఈ విధంగా అయితే ఇది సింటాక్స్ అన్నమాట, వైల్ లూప్ సింటాక్స్ పిహెచ్పిలో. సో దీన్ని మనకు ప్రోగ్రామెటికల్గా మనం అయితే టెస్ట్ చేసి చూద్దాం ఒకసారి. సో నేనేం చేస్తున్నా, ఇప్పుడు ఒక వేరియబుల్ అనేది తీసుకుంటున్నాను, డాలర్ ఎక్స్ సంథింగ్ ఏదో ఒకటి ఒక వేరియబుల్ నంబర్ తీసుకున్నాను. సో ఇప్పుడు ఏం చేస్తున్నా అంటే వైల్ లూప్ రాస్తున్నాను ఇక్కడ దీని లోపల. ఇదేం చేస్తున్నాను, డాలర్ ఎక్స్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు ఒక 10 ఇచ్చాను అనుకోండి. సో వైల్ లూప్ చెక్ చేయమని చెప్తున్నాను. డాలర్ ఎక్స్లో ఏముంది, ఇప్పుడు 1 ఉంది. సో 1 లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 10, ఇది కండిషన్ ట్రూ అయింది. సో ఇప్పుడు ఏం చేస్తుంది చూడండి, ఎకో ఒక కండిషన్ అయితే ప్రింట్ చేస్తున్నాను. ద నంబర్ ఈజ్ డాలర్ ఎక్స్. సో డాలర్ ఎక్స్ అన్నప్పుడు ఏంటంటే 1, డాలర్ ఎక్స్లో ఏ వాల్యూ ఉందో అది ప్రింట్ అవుతుంది ఇక్కడ. సో మళ్ళీ ఒక బ్రేక్ ట్యాగ్ అయితే నేను ఇక్కడ ఇచ్చేస్తున్నాను. సో దీన్ని ఏం చేస్తున్నాను, సో ప్రింట్ చేసిన తర్వాత డాలర్ ఎక్స్ని నేను ఇంక్రిమెంట్ చేస్తున్నాను. సో డాలర్ ఎక్స్ ప్లస్ ప్లస్, సో ఎక్స్ సెవెన్ వేరియబుల్ని నేను ఇంక్రిమెంట్ చేస్తున్నాను. అప్పుడు ఇంక్రిమెంట్ చేసినప్పుడు ఏమవుతుందంటే, డాలర్ ఎక్స్లో 1 ఉందనుకోండి, సో లూప్ జరిగినప్పుడు ఇక్కడికి వచ్చినప్పుడు 1 ప్లస్ 1 అనమాట. సో ప్లస్ ప్లస్ అన్నప్పుడు ఉన్న వాల్యూకి 1 యాడ్ అవుతుంది అనమాట. సో అప్పుడు 2 అవుతుంది అనమాట మళ్ళీ ఎక్స్లో. ఇట్లా లూప్ అనేది మీకు కంటిన్యూస్గా జరుగుతుంది. సో దీన్ని ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాను నేను. సో డాలర్ ఎక్స్లో అయితే ఇప్పుడు కౌంటర్ 1 ఉంది, ఓకే. సో వైల్ లూప్ డాలర్ ఎక్స్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 10 అన్నాము. సో డాలర్ ఎక్స్లో ఎంత ఉంది, 1 ఉంది. సో అదేవిధంగా 10 ఉంది ఇక్కడ. సో 1 లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 10, కండిషన్ ట్రూ అయింది. సో బ్లాక్ లోపలికి ఎంటర్ అవుతుంది అన్నమాట కోడ్ అనేది. సో ఎకో ద నెంబర్ ఈజ్ 1, డాలర్ ఎక్స్లో ఇప్పుడు ఎంత ఉంది, 1 ఉంది, 1 ప్రింట్ అయింది. సో డాలర్ ఎక్స్ని ఇంక్రిమెంట్ చేస్తున్నాము. సో డాలర్ ఎక్స్ ప్లస్ ప్లస్ అన్నప్పుడు ఏంటంటే డాలర్ ఎక్స్లో 2 ఉంటుంది ఇప్పుడు. సో మళ్ళీ కండిషన్కి వెళ్తుంది. సో ఇప్పుడు డాలర్ ఎక్స్లో 2 ఉంది. సో 2 లెస్ దాన్ ఈక్వల్ టు 10, మళ్ళీ ట్రూ అయింది, మళ్ళీ కిందకు వస్తుంది, ఎక్కువ ప్రింట్ అవుతుంది. సో ద నెంబర్ ఈజ్ ఇప్పుడు డాలర్ ఎక్స్లో ఎంత ఉంది, 2 ఉంది, 2 అని ప్రింట్ అవుతుంది. ఒక లైన్ బ్రేక్ అవుతుంది, మళ్ళీ కిందకు వస్తుంది. సో 2 ప్లస్ ప్లస్ అన్నప్పుడు మళ్ళీ 3 అవుతుంది. సో మళ్ళీ పైకి వెళ్తుంది, 3 లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 10. ఇట్లా కంటిన్యూస్గా ఇది ఫాల్స్ అయ్యేంత వరకు, అప్ టు డాలర్ ఎక్స్ అనేది 11 అయ్యేంత వరకు ప్రింట్ అవుతుంది. సో అంటే మనకి ఏంటంటే ఓవరాల్గా ఇది 10 టైమ్స్ అనేది మనకు ప్రింట్ అవడం అయితే జరుగుతుంది అన్నమాట. సో వైల్ లూప్ అనేది ఈ విధంగా మీకు రన్ అవుతుంది. సో ఇప్పుడు నేను రన్ చేసి చూద్దాము దీన్ని, కోడ్ని. సో వైల్ లూప్ కదా, వైల్ అండర్స్కోర్ లూప్ డాట్ పిహెచ్పి. సో మీరు ఇక్కడ చూడండి, ద నంబర్ ఈజ్ 1, ఫస్ట్ లూప్లో 1. సో ఇంక్రిమెంట్ అయింది, మళ్ళీ 2 ప్రింట్ అవుతుంది. సో అదేవిధంగా 3 అప్ టు నేను చెప్పినప్పుడు 10 వరకు, అంటే 11 అయ్యేంత వరకు ప్రింట్ అవుతుంది అన్నమాట, ఓకే. సో ఇక్కడ నేను 20 ఇచ్చాను అనుకోండి, మీకు 21 అయ్యేంత వరకు ప్రింట్ అవుతుంది, అంటే 20 టైమ్స్ ప్రింట్ అవుతుంది చూడండి. సో ఇక్కడ చూడండి, మీకు 20 టైమ్స్ ప్రింట్ అయింది.
సో ఇట్లా అనమాట, మనం ఇన్నిసార్లు కోడ్ రాయకుండా స్పెసిఫిక్ లాజిక్ని యూజ్ చేసి మనం అయితే లూప్ చేయొచ్చు అనమాట. ఓకే, అది వైల్ లూప్ గురించి. నెక్స్ట్ ఫర్ లూప్ వీట్ డూ వైల్ లూప్ ఫర్ లూప్ వీట్ గురించి క్లియర్గా తెలుసుకుందాము. థ్యాంక్ యూ. సో అది ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేయండి, అదేవిధంగా వీడియోని లైక్ చేయండి, మీరు మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ కూడా షేర్ చేయండి. దిస్ ఈజ్ మహేష్ సైనింగ్ ఆఫ్. బాయ్ బాయ్.